హాయ్ అండి, నేను ప్రశాంత్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు టైం టు టైం అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దానివల్ల మీరు నా ఏ వీడియో అప్డేట్ మిస్ కారు. ఫ్రెండ్స్, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఒకసారి ఏం చేస్తారంటే అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల ఒకసారి మీకు రేషియో అర్థం అవుతుంది అనమాట. అంటే చాలామందికి వీడియో నోటిఫికేషన్ వెళ్తలేదంట. సో ఒకసారి ఏం చేస్తారంటే అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే టైం టు టైం నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. చాలామంది కాల్ చేసి అన్న మేము సర్చ్ చేసుకుంటే కానీ మాకు వీడియోస్ కనిపించలేదన్న అని చాలామంది అంటున్నారు. సో ఒకసారి అట్లా ట్రై చేయండి, మీకు కన్ఫామ్గా నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఈరోజు మన ఛానల్లో ఈ వీడియో అయితే అండి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అండ్ చాలా యూస్ఫుల్ టాపిక్ కూడా ఇది. అంటే మనలో చాలామందికి తెలుసు ఈ విషయం గురించి, పారో వైరస్ వస్తే ఒకవేళ మన డాగ్కి డాగ్ బతికే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ అని చెప్పేసి. కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకుంటే మన డాగ్ ప్రాణాలు ఈజీగా కాపాడుకోవచ్చు అండి. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, వెతికితే దొరకదంటూ ఏది ఉండదు, అలాగే ట్రై చేస్తే మనం సాధించలేదంటూ ఏది ఉండదు. సో ఏదైనా సాధించగలం, కాకపోతే కొంచెం టైం పడుతుంది, అలాగే మనం జాగ్రత్తగా ట్రై చేస్తూ ఉండాలి. సో అలాగే ఈ పారో వైరస్ వచ్చినా సరే మనం డాగ్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి ఈ పారో వైరస్ వచ్చినప్పుడు డాగ్కి. సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి ఉండవండి, చాలా అంటే చాలా సింపుల్. సో మనం వీటి గురించి తెలియక మనం ఎలా పడితే అలా చేసేస్తూ ఉంటాం. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు డాగ్ అనేది పారో వైరస్ వచ్చినప్పుడు ఊరునూరునే మోషన్ వెళ్తూ ఉంటుంది. ఏముందో డాగ్ పనుకున్నా సరే ఆటోమేటిక్గా మోషన్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే పేపర్స్ వేసేసేయండి. మీరు ఏ క్లాత్ మీద డాగ్ని పొనుకోబెడతారు లేదా ఏ ఫ్లోర్ మీద డాగ్ని పొనుకోబెడతారో అక్కడ ఏం చేస్తారంటే న్యూస్ పేపర్ పరిచేయండి. ఆ న్యూస్ పేపర్ పరవటం వల్ల ఏమవుతుందంటే ఆ మోషన్ అనేది ఆ న్యూస్ పేపర్ మీద ఉండిపోతుంది. దానివల్ల ఫ్లోర్కి అంటుకోదు అంత ఈజీగా. ఆ ఫ్లోర్కి అంటుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆ వైరస్ అనేది ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది. ఆ ఫ్లోర్కి అంటుకోవటం వల్ల లేదా ఆ క్లాత్కి అంటుకోవటం వల్ల మళ్ళీ ఆ డాగ్ రివర్స్ అవుతుంది అనమాట. మనం ఎంత ట్రీట్మెంట్ చేయించినా డాగ్ బతకట్లేదు అంటే రీజన్ అదే అండి. మనం 4x4 ఇంట్లో ఉంటాం, మన ఇంట్లో ఉంటూ ఉంటాం, ఆ స్మెల్ అయితే బయటకు వెళ్ళిపోతూ ఉండాలి, అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి. అది బయటకు వెళ్ళిపోతుంది అనుకో ఇల్లు రూమ్ ఫ్రీ అవుతుంది. కాకుండా అక్కడే ఆ స్మెల్ ఉండిపోయి అక్కడ వైరస్ ఉండిపోయింది అనుకో దానివల్ల డాగ్ ఇబ్బంది పడుతుంది, మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. సో మనం ఎంతో ఇష్టపడి కొనుక్కున్న డాగ్ అలా అయితే మనకి హ్యాపీగా ఉండదండి, మనకి దిగులేస్తూ ఉంటుంది. ఇలా నేను ఫేస్ చేశాను, కాకపోతే నా ప్రతి ఒక్క డాగ్ రికవర్ అయ్యింది. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంట్లో ఒక క్లాత్ ఉంది అనుకోండి, ఆ క్లాత్ మీద న్యూస్ పేపర్ వేసేవాడిని, అది మోషన్ ఫ్రీగా వెళ్తుందంటే అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా మోషన్ బయటికి, ఆ మోషన్ రాగానే ఏం చేసేవాడిని అంటే ఆ క్లాత్ తీసుకెళ్ళి బయటపడేసేవాడిని. ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా చేస్తే డాగ్ అనేది ఈజీగా బతుకుతుందండి. మనం చాలా అంటే చాలా సింపుల్ జాగ్రత్తలు ఇవి. అండ్ మనం చేయాల్సిన పని ఇంకోటి ఏంటంటే మనం డాగ్కి ఎక్కువ గ్లూకోజ్ వాటర్ కానీ లేదా ఎక్కువ హాట్ వాటర్ కానీ, అంటే మరీ హాట్ కాదు అటు ఇటు కాదు, అంటే ఒక మాదిరి గోరువెచ్చనీళ్ళు డాగ్కి ప్రొవైడ్ చేయండి. అలా ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే డాగ్కి ఆ వైరస్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. ఇప్పుడు మనకైనా అంతే, ఇంట్లో ఇప్పుడు నేను జలుబు చేసినప్పుడు కానీ లేదా మనకు గొంతు నొప్పి వచ్చినప్పుడు కానీ లేదా మనకు జ్వరం వచ్చినప్పుడు కానీ ఇంట్లో హాట్ వాటర్ ఇస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, మనకు ఆ జలుబు కానీ దగ్గు కానీ జ్వరం కానీ కంట్రోల్లోకి వస్తుంది. సో సేమ్ ఫార్ములా డాగ్ కూడా అప్లై చేయవచ్చు మనం. లేదా ఆ గోరువెచ్చనీళ్ళలోనే లైట్గా పసుపేసి డాగ్కి తాగిపించినా సరే ఆ వైరస్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. సో ఇదొక ఫార్ములా మనకి. అండ్ సెకండ్ వచ్చేసరికి ఏంటంటే మనం వెంటిలేషన్ కొంచెం కూల్గా కాకుండా కొంచెం గోరువెచ్చగా, అంటే ఎలాగంటే కొంచెం బాడీ కొంచెం హాట్గా ఉండేట్టు ఇస్తే చాలా బాగుండుద్ది అండి. ఆ కూల్నెస్ వల్ల ఏమైందంటే ఆ డాగ్ బాడీ అనేది ఇంకా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది ఈ పారో వైరస్ వల్ల. సో మనం ఆ వైరస్ వచ్చినప్పుడు మనం ఒక ఇంట్లో ఉన్నాం అనుకోండి, మనం బయట మనకు ఓపెన్ ఏరియా లేదు, మనం ఒక బిల్డింగ్లో ఉంటున్నాం లేదా ఒక అపార్ట్మెంట్లో ఉంటుంటే కిటికీని తెరిచేసేయండి. ఆ డాగ్ ఏ రూమ్ అయితే ఉందో మీకు ఎన్ని కిటికీలు ఉంటే అన్ని కిటికీలన్నీ ఓపెన్ చేసి పెట్టండి. ఆ కిటికీలు ఓపెన్ చేసి పెట్టడం వల్ల లోపల ఉన్న ఆ స్మెల్ అంతా బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. లేదా ఒక చిన్న ఎగ్జిస్ట్ ఫ్యాన్ తెచ్చుకొని ఆ కిటికీకి ఫిట్ చేయించుకోండి, ఎందుకంటే స్మెల్ ఉంటాం అంత మంచిది కాదండి. సో ఈవెన్ దో ఒక కెనల్లో ఒక పారవైరస్ వచ్చిందంటే వాళ్ళు ఆ డాగ్ని బయటికి తీసేస్తారు, దూరంగా తీసుకెళ్తారు. ఎలాగంటే కొంచెం ఓపెన్ ఏరియా ఉన్న చోట, సన్లైట్ వస్తున్న చోట అక్కడ తీసుకెళ్ళి డాగ్ని ఉంచుతారనమాట. అండ్ వాళ్ళు చేసే పనులు ఏంటంటే ఇవే చేస్తారండి, హాట్ వాటర్ ఇవ్వడం కానీ మంచి వెంటిలేషన్ ఇవ్వడం కానీ డాగ్కి ఇవ్వటం వల్ల ఈ పారో వైరస్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. ఈవెన్ దో బ్లడ్ మోషన్ అవుతున్న డాగ్స్కి కూడా మీరు ఇది అప్లై చేయొచ్చు అండి. అండ్ మీకు స్టార్టింగ్ స్టేజ్లోనే ఈ పారో వైరస్ అనేది కనిపించింది అనుకోండి, మీరు సింపుల్గా మీ డాగ్కి గ్రిప్టాల్ 5 ml ఇచ్చేసేయండి.
5 మంత్స్ బిలో అనుకో 2 ఎంఎల్ ఇవ్వండి, 10 మంత్స్ బిలో అనుకో 5 ఎంఎల్ ఇవ్వండి. నిజంగా చెప్తున్నా కదా, కన్ఫామ్గా ఈ పార్వైరస్ అనేది అంత ఈజీగా మీ డాగ్కి అటాక్ అవ్వదు ఈ గ్రిప్టాల్ వాడితే. ఒకవేళ అటాక్ అయినా సరే సింపుల్గా క్యూర్ అయిపోతుంది తప్ప ఎక్కువ ఎఫర్ట్ ఏం కాదు. అండ్ ఈ గ్రిప్టాల్ వేసినప్పుడు నోట్లోంచి కొంచెం నొరక టైప్లో వస్తుంది, ఆ నొరక్కి భయపడమాకండి. లోపల ఉన్న బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా అంతా బయట తన్నేస్తుంది కాబట్టి ఆ నొరక టైప్లో వస్తుంది అన్నమాట. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, చాలా అంటే చాలా జెన్యున్ ప్రోడక్ట్. అండ్ మనకి థర్డ్ పాయింట్ వచ్చరికి ఏంటంటే ఫుడ్ అండి. మీరు నాన్ వెజ్ ఇవ్వద్దు, పెరుగన్నం ఇవ్వద్దు, పెరుగు ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు. జస్ట్ లిక్విడే తాగిపిస్తుండండి, గ్లూకోజ్ వాటర్ తాగిపిస్తుండండి. మజ్జిగ తాగిపోవచ్చు, కాకపోతే కొన్ని కొన్నిసార్లు మజ్జిగ తాగినా సరే వాంతులు అయిపోతూ ఉంటాయి. అలా వాంతులు అవటం వల్ల కూడా డాగ్ బాడీ అనేది చాలా చాలా డల్ అయిపోతూ ఉంటుంది. అండ్ మీకు ఇంకో విషయం చెప్తా వినండి, ఈ గ్లూకోజ్ వాటర్ అయినా లేదా ఈ గోరువెచ్చని వాటర్ అయినా సరే ఎవ్రీ 1 అవర్కి ఒకసారి తాగిపోయండి. అంటే లీటర్ లీటర్లు తాగిపోయొద్దు, 10 ఎంఎల్ ఒక 1 అవర్కి, 10 ఎంఎల్ ఒక 1 అవర్కి, లేదా ఒక 5 ఎంఎల్ ఒక 1 అవర్కి. పప్పీస్ అనుకోండి, ఒక 6 మంత్స్ బిలో పప్పీస్ అనుకోండి, 5 ఎంఎల్ ఒక 1 అవర్కి, ఒక 5 ఎంఎల్ ఒక 1 అవర్కి, ఒక 5 ఎంఎల్ ఒక 1 అవర్కి. ఎలా అయినా సరే మనం ట్రీట్మెంట్ చేపిస్తాం, ట్రీట్మెంట్ చేపికి ముందు. సో దీనివల్లే తగ్గిపోతుంది, ఇలా చేస్తే తగ్గిపోతుంది అని కాదండి, జస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. ఇంట్లో మనం ట్రీట్మెంట్ చేపిస్తున్నా సరే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ మెడిసిన్ వల్ల తగ్గిపోయింది, ఇలా చేయడం వల్ల తగ్గిపోయింది అని చెప్పను. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి, తొందరగా క్యూర్ అయిపోయింది మీ డాగ్కి, బ్లడ్ మోషన్స్ అవుతున్నా సరే బతికిపోయింది. సో అదే, ఆ తర్వాత డాగ్ చనిపోయిన తర్వాత ఇల్లంతా శానిటైజర్ వేసుకుని, ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లేసుకుని తుడుచుకుంటే అంత ఏం ఉండదండి. అప్పటికీ అంత అయిపోయింది కాబట్టి మనం ఏం చేసినా ఉపయోగం ఉండదు. మనం ఏం చేస్తాం, డాగ్ చనిపోయిందని చెప్పేసి వేరే డాగ్ కొనుక్కొచ్చుకుందాం, ఇల్లు శుభ్రంగా ఉంచుకుందాం, మళ్ళీ ఇదే పద్ధతి పాటిస్తారు అందరూ, ఇదే పద్ధతి, పద్ధతిలో ఏ మాత్రం మార్పు ఉండదు. సో దయచేసి మీ డాగ్కి పారు వచ్చినప్పుడు వెంటిలేషన్ ఇవ్వండి, అండ్ మంచి వాటర్ ఇవ్వండి, అర్థమైందిగా, మంచి గోరువెచ్చని వాటర్ ఇవ్వండి, అలాగే మంచి టైం టు టైం గ్లూకోజ్ ఈ ఫీడ్ చేస్తూనండి, ఓకేనా. సో నేను చెప్పినవన్నీ అర్థమైంది అనుకుంటా. అండ్ మీకు చాలా ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే టైం టు టైం డాగ్ ఐస్ చెక్ చేస్తూనండి. ఐస్లో కనుక నరలు ఉంటాయి కదా, మనకి ఎలాగైతే నరలు ఉంటాయో డాగ్కి సేమ్ అలాగే నరలు ఉంటాయి. మనకి నల్లగుడ్డు చుట్టూ తెల్లగుడ్డు ఉంటుంది కదా, తెల్లగుడ్డు చెక్ చేస్తే ఆ తెల్లగుడ్డు మీద బ్లడ్ ఉందనుకోండి బతికే ఛాన్స్ ఉంటుంది. ఆ తెల్లగుడ్డు మీద మీకు వైట్ కనబడుతుంది అనుకో, వైట్ కంటే నరాలు ఉంటాయి కదా, ఆ నరాల్లోనే బ్లడ్ ఎక్కువ కనిపించలేదు అనుకో, పింక్ పింక్గా కానీ లైట్గా వైటిష్ కానీ ఎక్కువ రెడ్ కనిపించకుండా, రెడ్ కంటే ఆ నరాలు మాత్రం రెడ్ కనబడతాయి, మిగతా పాట అంత కాదు, ఆ నరాలు మాత్రం రెడ్ కనిపించాలి. దానివల్ల డాగ్ బతికే ఛాన్స్ ఉన్నాయి. ఆ నరాలు కాస్త రెడ్గా ఉండకుండా లైట్గా పింక్ కలర్లో కానీ వైట్ కలర్ కానీ మారితే, సో తప్పగా అనుకోమాకని డాగ్ అనేది 100% చచ్చిపోతుంది, నిజంగా చచ్చిపోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఇలా వైరస్ వచ్చినప్పుడు దయచేసి వేరే డాగ్తో కాంటాక్ట్ అవ్వటం కానీ లేదా వేరే డాగ్ దగ్గర తీసుకెళ్తాం కానీ, ఈవెన్ దో ఈ పార్వానే కాదు ఏదైనా సరే, కెరన్ డిస్టెంపర్ కానీ లేదా హిమోగ్లోబిన్ తక్కువ ఉండటం వల్ల కానీ, సో మీ డాగ్కి ఒక్కసారి ఏదైనా ప్రాబ్లం ఉందని తెలిసినప్పుడు వేరే డాగ్తో కాంటాక్ట్ అవనివ్వకండి, అది ర్యాషెస్ కానీ ఏవైనా కానీ. దానివల్ల ఈ ప్రాబ్లం అది ఇంకా పెరిగిపోతుంది తప్ప తగ్గదు, ఓకేనా. పక్కన డాగ్కి ర్యాషెస్ ఉంది, సో వాడు మన డాగ్ దగ్గర తీసుకొని సరే మనం దూరం తీసుకెళ్ళిపోవాలి మన డాగ్ని, ఎందుకు ఆ ర్యాష్ అని ఈజీగా పాకిపోతుంది, ఆ ర్యాషెస్ అంత చాలా డేంజర్ అండి, ఆ ర్యాషెస్ వస్తే తగ్గడం చాలా కష్టం. సో ర్యాషెస్ ఆయింట్మెంట్ రాస్తే తగ్గిపోయింది, ఓకే ఇదంతా బాగుండేది, మనం స్టార్టింగ్ స్టేజ్లో చూసుకుని తగ్గించుకుంటే బాగుండిద్ది, అదే తగ్గిపోయిద్దిలే అదే అయిపోయిద్దిలే అనుకుంటే అది ఇంకా ఎక్కువైపోతానే వచ్చింది. అండ్ డాగ్ కండిషన్ అది చాలా అంటే చాలా వీక్ అయిపోతూనే వచ్చింది. సో ఇలాంటి విషయాలు ఉంటాయండి, దయచేసి 1 సార్లు డాగ్ బాడీ టెంపరేచర్ చెక్ చేసుకుని అండ్ డాగ్ కండిషన్ చెక్ చేసుకుని ట్రీట్మెంట్ చేయించుకోండి. అండ్ వ్యాక్సినేషన్ బుక్లు, ట్రీట్మెంట్ రికార్డ్స్ ఇవన్నీ మెయింటైన్ చేయడం చాలా చాలా ముఖ్యమైన రోల్ అండి, ఓకేనా. అండ్ మా డాగ్ యాక్టివ్గా ఉంది, మా డాగ్కి పారోవైరస్ లేదు, మోషన్స్ అవుతున్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయి, ఫుడ్ తింటలేదు, అయినా సరే మా డాగ్ యాక్టివ్గా ఉందంటే అది వైరస్ అండి. స్టార్టింగ్లో యాక్టివ్గా ఉండిద్ది, ఉండా కొద్ది డాగ్ వీక్ అయిపోయింది. సో దయచేసి ఇవన్నీ జాగ్రత్తగా పాటియండి, సో మీ డాగ్ కన్ఫామ్గా బతికిపోతుంది. సో నేను చెప్పిన అర్థమైంది అనుకుంటా, ఫస్ట్ మంచి వాటర్ ప్రొవైడ్ చేయాలి, ఐ మీన్ గోరువెచ్చ వాటర్ ప్రొవైడ్ చేయాలి, సెకండ్ మంచి వెంటిలేషన్ ప్రొవైడ్ చేయాలి, అండ్ థర్డ్ ఎవ్రీ 1 అవర్కి, ఎవ్రీ 1/2 అవర్కి మనం గ్లూకోజ్ వాటర్ అనేది ఫీడ్ చేస్తూ ఉండాలి, అది కూడా గోరువెచ్చనీళ్ళతోనే. సో ఫుడ్ అంటే వేరే ఫుడ్ ఏం పెట్టమాకండి, ఫుడ్ పెట్టడం వల్ల ఇంకా వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి.
సో ఎంత ఎన్నిసార్లు వామిటింగ్స్ అయితే ఎన్నిసార్లు మోషన్స్ అయితే ఆ డాగ్ వీక్ అయిపోతూనే ఉంటుంది. సో దయచేసి ఎవరు తప్పు కనుకోమాకండి. స్టార్టింగ్లో వాటర్ గురించి చెప్పావు, ఫుడ్లో కూడా వాటర్ గురించి చెప్పామని చెప్పేసి. సో నేను చెప్దాం అనుకునేదంటే కొంచెం జాగ్రత్తగా కేరింగ్ తీసుకోమని చెప్తున్నాను, అంతకుమించి వేరేది ఏం లేదండి. వీడియోని ఇంకా ఎక్కువ ల్యాగ్ చేద్దాం, వీడియోని కొంచెం ఇంకా ఎక్కువ పెంచుదామని చెప్పేసి నా ఉద్దేశం అయితే కాదు. కొంచెం మీకు కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని చెప్పేసి. పార్ వయసు తగ్గిన తర్వాత ఒక 1 మంత్ వరకు మీరు నాన్ వెజ్ అయితే ప్రిఫర్ చేయకూడదు, అండ్ రికవర్ అవ్వడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. బ్రదర్ మా డాగ్కి పార్ వైరస్ వచ్చింది, మా డాగ్ ఇంకా రికవర్ అవ్వలేదు, మా డాగ్ బాడీ రావట్లేదు అంటే సో పార్ వైరస్ ఎఫెక్ట్ అలా ఉండేది అనమాట, లైక్ క్యాన్సర్ పేషెంట్స్ లాగా. ఓకేనా, జాగ్రత్తగా స్టెప్ టు స్టెప్ కేరింగ్ తీసుకుంటే డాగ్ అనేది ఈజీగా బతుకుతుంది. అండ్ మార్నింగ్ సన్లైట్ అయితే చాలా అంటే చాలా ముఖ్యం అండి, సన్లైట్ కూడా ఎక్కువ మీ డాగ్కి ప్రిఫర్ చేయండి. ఓకేనా, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం దయచేసి ఎవరు మర్చిపోమాకండి, అండ్ లైక్స్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే మన వీడియో అది అంతమందికి రీచ్ అవుతుంది. దయచేసి లైక్స్ చేయటం మాత్రం మర్చిపోమాకండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది లైక్స్ కూడా. సో మన ఛానల్కి కూడా, మన విఎల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి కూడా సబ్స్క్రైబర్స్ ఇంకా గెయిన్ అవుతుంది. సో నన్ను ఫ్యామిలీని మీరు పెంచుతారని కోరుకుంటూ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.